హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కేజ్రీవాల్ గెలుపు సీక్రెట్ ఇదే దేశమంతటా దీనిపైనే చర్చ ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది రెండు వేల పదిహేను ఎన్నికల ఫలితాలను మరిపిస్తూ తిరిగిలేని విజయాన్ని అందుకుంది బీజేపీ తన శక్తియుక్తులని ప్రయోగించినప్పటికీ విజయానికి చాలా దూరంగా నిలిచింది మన దగ్గర ఎన్నికలంటే ఓటుకు వెయ్యి రెండు వేలు చొప్పున పంచుతారు డబ్బులు లేనిదే రాజకీయం చేయలేమంటారు కానీ ఆప్ మాత్రం ఎన్నికల్లో డబ్బులు పంచకుండానే కోట్లు కుమ్మరించకుండానే రాజకీయాలు చేసింది విద్య ఆరోగ్యంపై ఫోకస్ పెట్టారు స్వచ్ఛమైన పాలన అందిస్తూ మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉన్న పరిమిత వనరులతోనే ప్రభుత్వాన్ని ఎలా నడపొచ్చో ప్రజలకు ఎలా మేలు చేయొచ్చో కేజ్రీవాల్ చేసి చూపించారు సామాన్య ప్రజలు జ్వరం చిన్న రోగాలు వస్తే ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు పేదలకు వైద్యం భారం కావద్దనే ఉద్దేశంతో మొహల్లా క్లినిక్లను ఏర్పాటు చేసింది ఇందులో డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఉండదు అంతేకాదు మందులు వైద్య పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తారు కేజ్రీవాల్ సర్కార్ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది సర్కారీ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది బడ్జెట్లో ఇరవై శాతం విద్యారంగానికి కేటాయించింది కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఫలితాలు సాధించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు ఇందుకోసం ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చిన ఆతిశీ సహకారం తీసుకున్నారు విద్యాశాఖ మంత్రిగా తన సన్నిహితుడైన మనీష్ సిసోడియాను కేజ్రీవాల్ నియమించారు చదువు భారం కాకుండా సర్కారీ బడుల్లోనే నాణ్యమైన విద్య అందించారు ఢిల్లీలో వాయు కాలుష్యంపై పోరాటం కోసం సరి విధానాన్ని తీసుకొచ్చిన కేజ్రీవాల్ ఈ క్రమంలో ప్రజల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త ప్రజలకు తమ బాధ్యతలు గుర్తు చేస్తూనే వారి అవసరాలను ఆయన అర్థం చేసుకున్నారు ఇళ్లకు నెలకు రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు అందించడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం నీటి బిల్లుల భారం తగ్గించడం లాంటి మంచి పనులను చేశారు ఢిల్లీ నగరంలో విద్యావంతులు సంపన్నులతో పాటు బతుకు తెరువు కోసం వలస వచ్చిన పేద ప్రజలు కూడా ఎక్కువగా ఉంటారు వీరికి కూడా డబ్బులు పంచకుండా ఆప్ ఎన్నికలకు వెళ్ళింది అంతేకాదు ఇతర పార్టీలు డబ్బులు మద్యం పంచకుండా రెండు వందల డెబ్బై రెండు టీంలను ఏర్పాటు చేసింది సామాన్యుడి కోసం పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నిత్యం సామాన్యుడికి అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు అందుకే కేజ్రీవాల్ ప్రత్యామ్నాయంగా మరొకరిని ఢిల్లీ ప్రజలు సీఎంగా ఊహించుకోలేకపోయారు ప్రత్యర్థి పార్టీలు కూడా కేజ్రీవాల్పై రాజకీయంగా విమర్శలు గుప్పించాయే కానీ చేసిన పనుల గురించి సీఎం వ్యక్తిత్వం గురించి వేలెత్తి చూపలేకపోయాయి ఎన్నికల ముందు భారీగా డబ్బులు పంచితే ఆ సొమ్మును రాబట్టుకోవడం కోసం నాయకులు పార్టీలు పక్కదోవ పట్టాల్సి ఉంటుంది ఇది పరోక్షంగా అవినీతికి ఆస్కారం కల్పిస్తుంది ఢిల్లీ ప్రజలు ఈ విషయాన్ని గ్రహించగలిగారు ఎన్నికల సమయంలో డబ్బులు ఇవ్వడం కాదు బాధ్యత అనే నమ్మకాన్ని కేజ్రీవాల్ ప్రజల్లో కల్పించగలిగారు అందుకే తిరగలేని మెజారిటీతో ఢిల్లీ ప్రజలు ఆయనకు విజయాన్ని కట్టబెట్టారు